నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వరదల్లో ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇండ్లు, నష్టపోయిన ప్రతి కుటుంబానికి 16,500 ఇస్తామన్న సర్కార్. ఎల్లుండి రాష్ట్రానికి రానున్న కేంద్ర బృందం, వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టంపై అంచనా వేయనున్న అధికారులు. హైదరాబాద్లో హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ప్రారంభం, నేతన్నలకు 30 కోట్లు రుణమాఫీ చేస్తామన్న ముఖ్యమంత్రి. కొందరు ఉప ఎన్నికల పేరుతో కలెక్షన్లు చేశారన్న సీఎం, బీఆర్ఎస్ పేరు ప్రస్తావించకుండా రేవంత్ తీవ్ర విమర్శలు. పార్టీ ఫిరాయింపులపై 4 వారాల్లో తేల్చాలని స్పీకర్కు హైకోర్టు ఆదేశం. స్వాగతించిన అధికార విపక్షాలు, కాంగ్రెస్కు చెంపపెట్టన్న బీఆర్ఎస్. రాష్ట్రంలో 16వ కేంద్ర ఆర్థిక సంఘం వరుస భేటీలు, తెలంగాణకు నిధుల్లో కోత సరికాదని పార్టీల విజ్ఞప్తి. దేశంలో మంకీపాక్స్ అనుమానిత కేసుతో కేంద్రం అప్రమత్తం, లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు నిర్వహించాలని ఆదేశం. కోల్కతా హత్యాచార కేసులో తాజా నివేదిక కోరిన సుప్రీం, ఈ నెల 17లోపు సమర్పించాలని సీబీఐకి ఆదేశాలు జారీ.